ఓకే వ్యూస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఇక్కడ వచ్చేసి సెల్వం ఫ్రమ్ చెన్నై నుంచి. యాక్చువల్గా ఇది ఆయన తను యూట్యూబర్. సో తను పాపం చెన్నై నుంచి వచ్చాడు. యాక్చువల్గా లాస్ట్ 2.5 మంత్స్ యూఆర్ ట్రావెలింగ్ రైట్? సో లాస్ట్ 2.5 మంత్స్ నుంచి తను ట్రావెలింగ్లో ఉన్నాడు మొత్తము ఆల్ ఓవర్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియా టూర్ యూ డూయింగ్. ఓకే, సో వేర్ హావ్ యూ స్టార్టెడ్ యాక్చువల్లీ యువర్ జర్నీ? ఐ స్టార్టెడ్ ఫ్రమ్ కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, ముంబై, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్, హిమాచల్, ఓకే, పాట్నా, ఎవ్రీవేర్, ఎవ్రీ కార్నర్ ఆఫ్ నార్త్ ఈస్ట్, నాగాలాండ్, మణిపూర్, ఎవ్రీవేర్. ఓకే, సో ఓన్లీ 6 ఇస్ దేర్. ఓకే, ఐ ఆల్మోస్ట్ గోయింగ్ టు ఫినిష్ ఇట్. ఓకే, సో ఈ రోజు మనకి హైదరాబాద్ వచ్చాడండి యాక్చువల్గా. సో మనతోనే ఉంటాడు ఇవాళ. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చి, సో వాట్ ఇస్ యువర్ నెక్స్ట్ ట్రిప్? ఐ మీన్ ఆఫ్టర్ హైదరాబాద్ గోయింగ్ టు ఆంధ్రప్రదేశ్. ఫ్రమ్ దేర్ ఐఎమ్ గోయింగ్ టు కన్యాకుమారి, ది రెడ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఫ్రమ్ దేర్ కేరళ. ఓకే, దెన్ గోయింగ్ టు హోమ్ బ్యాక్. సో వాట్ యూ థింక్ ద పీపుల్, హౌ ద పబ్లిక్ ఎవరీ స్టేట్, వాట్ యూ ఫీల్? Like in old days it's very tough, like because on that time it's very kept everything, but now people are so good, they are educated and they are treating well. Sometimes it's tough, you have to learn Hindi. Hindi is the best actually. One thing I learned that when you go to North, Hindi is must. But I was surviving 2.5 months without Hindi. That's my best advice. So this guy was helped me to host in Hyderabad. సో చూసారు కదా మన గెస్ట్ యాక్చువల్గా చెన్నై నుంచి వచ్చాడు తను, యూట్యూబర్స్ కూడా. సో మేము తను వచ్చాక హైదరాబాద్ చూస్తా అంటే సరైన చార్మినార్కి వచ్చాము. సో చార్మినార్ దగ్గర సాయంత్రం మనకి ఎలా ఉందన్నమాట, మొత్తం కూడా లైటింగ్స్ అయితే లేవు యాక్చువల్గా చార్మినార్లో. ఇంకా మనకి లైట్ ఆస్ నాట్ దేర్ చార్మినార్ దగ్గర ఉన్నాం యాక్చువల్గా, బట్ లైటింగ్స్ అయితే ఏం పెట్టలేదు చార్మినార్లో. యాక్చువల్గా ఇది ఏంటంటే మొత్తం ఒక కలరింగ్ నడుస్తుందండి, మళ్ళీ చూసారు కదా. సో అంతా కూడా చార్మినారు రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని చెప్పి లైటింగ్స్ ఆపాలి, లైటింగ్స్ లేవు అందుకని చెప్పేసి మీద నిమ్రా కేఫ్. ఇక్కడ మనం ఇక్కడ చూసారు కదా, సో టెంపుల్ దగ్గర ఉన్నది మొత్తం కూడా ఆల్రెడీ కలరింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ కూడా మంచిగానే మొత్తం కలర్ అంతా అయిపోయింది మనకి, మంచిగా మనకి ఇదే. Hey, hi Silvam, how are you? I'm fine. It's very good place, full of Muslims. First time. This guy knows everything. This guy teach me like about the history. Very good host. సిటీలో జనవరిలో ఫస్ట్ టైం మనం ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడైతే లైటింగ్ లేదు మనకి, అంతా వర్క్ జరుగుతుంది నైట్ పూట. సో లైటింగ్ కావాలనుకునే వాళ్ళు మాత్రం మనకి కష్టం, ఇప్పుడు కొద్దిగా టైం పడుతుంది. ఇంకా వచ్చేసి లాడ్ బజార్, మొత్తం బ్యాగిల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి మనకి. లాడ్ బజార్ అంటుంది ఇది, చూడి బజార్ కూడా అంటుంది దీన్ని. మొత్తం బ్యాగిల్ షాప్స్ అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. బిర్యానీ Yeah.